Dear students, ఈ క్లాస్ లో మనం శ్వాస వ్యవస్థలోకి ఆక్సిజన్ ఏ విధంగా ప్రవేశిస్తుంది దాన్ని వాయు ప్రసార మార్గం అని కూడా పిలుస్తాం అంటే బాహ్య పరిసరాల నుంచి ఊపిరితిత్తుల్లోకి ఆక్సిజన్ ఏ విధంగా ప్రవేశిస్తుంది ఊపిరితిత్తుల నుంచి CO2 అనేది బయటికి ఎలా పోతుంది అనే విషయాన్ని చూద్దాం సో ఇక మొట్టమొదటగా బాహ్య పరిసరాల నుంచి ఆక్సిజన్ అనేది నాసికా రంధ్రాల ద్వారా నాసికా రంధ్రాల ద్వారా లోపలికి వస్తుంది అంటే శ్వాస వ్యవస్థ అనేది బయటికి వేడి ద్వారా వస్తుంది నాసికా రంధ్రాల ద్వారా అంటే ఆక్సిజన్ మొదటగా నాసికా రంధ్రాల ద్వారా నెల్లోకి వస్తుంది నాసికా కుహరంలోకి వస్తుంది సో ఇక నాసికా కుహరంలో ఏం జరుగుతుంది నాసికా కుహరాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే నాసికా కుహరంలో వెంట్రుకలు తర్వాత మ్యూకస్ పొర అనేది లేదా శ్లేష్మ పొర అనేది ఉంటాయి నాసికా రంధ్రాల ద్వారా నాసికా కుహరంలోకి వచ్చినటువంటి గాలికి ఆ దానిలో ఉన్నటువంటి దుమ్ము ధూళి రేణువులను వెంట్రుకలు అడ్డగించడం తర్వాత మ్యూకస్ పొర అడ్డగించడం తర్వాత ఈ నాసికా కుహరంలోకి వచ్చినటువంటి ఆక్సిజన్ శరీర ఉష్ణోగ్రతకు సరిపోయే విధంగా ఈ శ్లేష్మ పొర అనేది అవసరమైన తేమను అందించడం అనేది జరుగుతుంది అంటే ఇక్కడ నాసికా కుహరం అనేది మనకు ఎయిర్ కండిషనర్ గా వ్యవహరిస్తుంది బాహ్య పరిసరాల నుంచి వచ్చినటువంటి గాలికి తేమను చేర్చడం ద్వారా ఆ గాలి ఊపిరితిత్తుల్లోకి అవసరమైన ఉష్ణోగ్రతతో మాత్రమే వెళ్తుంది సో ఇది మనకు నాసికా కుహరానికి సంబంధించినటువంటి విషయం సో ఇక నాసికా కుహరం నుంచి ఆక్సిజన్ లేదా గాలి అనేది గాలిలో ఆక్సిజన్ మాత్రమే కాదు ఇంకా చాలా వాయువులు ఉంటాయి మనకు తెలుసు ఆక్సిజన్ నైట్రోజన్ CO2 ఇవన్నీ కూడా ఉంటాయి కాకపోతే మనకు ముఖ్యంగా శ్వాసక్రియకు అవసరమైనటువంటి గాలిలోని వాయువు ఏంటి అంటే ఆక్సిజన్ అక్కడ సో ఇక నాసికా కుహరం నుంచి గాలి అనేది గ్రసనిలోకి ప్రవేశిస్తుంది చూడండి ఇది నాసికా రంధ్రాలు నాసికా కుహరం దీన్ని మనం ఏమంటాం గ్రసని అంటాం సో ఈ గ్రసనిలో ఏ ఏ అవయవాలు కలుస్తాయి మనకి ఏ ఏ వ్యవస్థలు కలుస్తాయి జీర్ణ వ్యవస్థ తర్వాత శ్వాస వ్యవస్థ అనేవి రెండు కూడా ఇక్కడ కలవడం అనేది జరుగుతుంది అంటే గ్రసని అనేది శ్వాస తర్వాత ఆహార మార్గాల కూడలి సో అని పిలుస్తాం దీన్ని సో ఇక్కడ గ్రసని ఈ ఆహార మార్గం అనేది గ్రసనిలోకి వచ్చిన తర్వాత వెనుక వైపుకు తర్వాత ఈ శ్వాస మార్గం అనేది ముందు వైపుకు ప్రయాణించడం అనేది జరుగుతుంది అందుకే దీన్ని కూడలి అని కూడా పిలుస్తాం గ్రసని ఏమని పిలుస్తాం కూడలి అని కూడా పిలుస్తాం వేటి వేటి కూడలి ఆహార వాయు మార్గాలకు కూడలి ఇక గ్రసని నుంచి ఈ గాలి అనేది శ్వాస వ్యవస్థలోని తరువాతి భాగమైనటువంటి స్వరపేటికలోకి చేరడం అనేది జరుగుతుంది సో ఇక్కడ ఈ గ్రసనిలో ఉన్నటువంటి గ్రసనిలో మనకు ఆహారం కూడా వస్తుందని చెప్తున్నా అంటే ఈ గ్రసని నుంచి ఆహారం స్వరపేటికలోకి చేరకుండా ఏమడగిస్తుంది మనకు ఈ గ్రసనిని ఆవరించి మనకు ఉపజీవిక లేదా ఎటిక్లాటిస్ అనేటువంటి ఒక పొర ఉంది ఆహారాన్ని స్వరపేటికలోకి రాకుండా నియంత్రిస్తుంది సో ఇది మనకు స్వరపేటికకు సంబంధించినటువంటి విషయం సో ఇక స్వరపేటికలో ఏం జరుగుతుంది మనకు స్వరపేటికలో ఈ విధంగా స్వరపేటిక నిర్మాణాన్ని మనం అనుకుంటే స్వరపేటికలో స్వరతంతువులు అనేటువంటి నిర్మాణాలు ఉంటాయి ఇవి ఉచ్ఛ్వాస సమయంలో గాలి వీటి ద్వారా వెళ్ళేటప్పుడు ప్రకంపించి అవసరమైన శబ్దాలు పాటలు మాటలు అనేవి మనకు రావడం జరుగుతుంది అందుకే స్వరపేటికని శబ్దపేటిక అని కూడా పిలుస్తాం సో ఈ స్వరపేటికలో ఉన్నటువంటి స్వరతంతువులు శ్వాసక్రియలోని నిశ్వాస దశలో ప్రకంపించి శబ్దాలను ఉత్పత్తి చేయడం అనేది జరుగుతుంది ఇది గుర్తుపెట్టుకోవాలి మనం ఇక స్వరపేటిక నెక్స్ట్ భాగమైనటువంటి దేనిలోకి తెచ్చుకుంటుంది వాయునాళం సో ఈ స్వరపేటిక అనేది వాయునాళంలోకి తెచ్చుకుంటుంది ఈ వాయునాళం అనేది ఉరకుహరంలోకి ప్రవేశించి నెక్స్ట్ రెండు శ్వాసనాళాలుగా చీలుతుంది రెండు శ్వాసనాళాలుగా చీలుతుంది సో ఈ రెండు శ్వాసనాళాలు నెక్స్ట్ ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించి అనేక చిన్న చిన్న శాఖలుగా చీలుతాయి వాటిని శ్వాసనాళికలు అంటాం
శ్వాస నాళికలు నెక్స్ట్ వేదిలోకి ప్రవేశిస్తాయి ఊపిరితిత్తుల యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాలైనటువంటి వాయుకోణంలోకి వెళ్లి అక్కడ అంతం కావడం అనేది జరుగుతుంది సో ఇది వాయు ప్రసార మార్గం ఈ మార్గం ద్వారా ఆక్సిజన్ ఊపిరితిత్తులు లేదా వాయుకోశాల్లోకి రావడం సో వాయుకోశాల్లో ఏర్పడినటువంటి CO2 ఇదే మార్గం ద్వారా తిరిగి బయటకు వెళ్ళడం అనేది జరుగుతుంది సో దీన్ని మనం వాయు ప్రసార మార్గం కిందకి చెప్పుకుంటాం ఓకే థాంక్యూ